నెల్లూరు పొగతాట అడ్డాక మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సోదరుడు కోల్పోయిన ఆశ్విన్ 7 లేదా 8 హాస్పిటల్స్ లీజుకు తీసుకొని కోవిడ్ వ్యాపారం చేస్తున్నారని టీడీపీ నేత కోటమరెడ్డి శ్రీనివాసులు నిరూపిస్తే రాజకీయాల నుంచి మంత్రితో పాటు తాను శాశ్వతంగా తప్పుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు। రాజకీయ బ్రోకర్ ఎవడు పైసలు ఇస్తే లేదంటే ఎవడు రాత్రులు వేరే తైలాలు ఇస్తే దానికి తలొగ్గి 10 రోజులకు వారానికి ఒకసారి నెల్లూరుకి వచ్చి కేవలం ప్రెస్ మీట్లు మాత్రమే పెట్టి వెళ్ళి ఒక రాజకీయ బ్రోకర్ ఆరున రెడుగుల జిరాఫీలా ఉండి ఒక రాజకీయ బ్రోకర్ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది। చిచ్చి ఈ బ్రోకర్ కూడా మనం యాడ్ సమాధానం చెప్తాలని కొంతమంది మీడియా మిత్రులు అడిగినా కూడా దాని గురించి పట్టించుకోలేదు। ఈ రోజు మరొక రాజకీయ వెబిచారి వాళ్ళు కూడా సిగ్గుతో తలదొచ్చుకుంటారు ఇతని గురించి మాట్లాడితే వాళ్ళకైనా ఇబ్బందుల్లో పరిస్థితుల ప్రభావంలో ఆ వృత్తిలోకి దింపబడినటువంటి వాళ్ళకంటే దారుణమైన నీచమైనటువంటి నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే కోటమరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మా మంత్రి గారి గురించి అదే విధంగా మంత్రి గారి తమ్ముడి గురించి మంత్రి గారి స్నేహితుడి గురించి ఆరోపణ చేయడం జరిగింది। మీ ద్వారా ఆ రాజకీయ వ్యభిచారికి ఆ రాజకీయ వ్యభిచారికి కావచ్చు నిన్న మాట్లాడినటువంటి రాజకీయ బ్రోకర్ కి కావచ్చు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా మీ ద్వారా వారికి అదే విధంగా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా। ఈ రాజకీయ వ్యభిచారి ఆరోపించాడు నెల్లూరు నగరంలోని పొగతోటలో మంత్రి గారి తమ్ముడు పోలుమైన అశ్విన్ కుమార్ నిజమైతే ఒకే మాట్లాడతారు ఇప్పుడు మాట్లాడనా గంటకు మాట్లాడనా రెండు సార్లు మాట్లాడనా 10 సార్లు మాట్లాడనా తను మాట్లాడేది అబద్ధం కనుక ఒకసారి 7 ఆసుపత్రులు అన్నాడు మరొకసారి 8 ఆసుపత్రులు అన్నాడు ఏది ఏమైనా ఈ రాజకీయ బ్రోకర్ ఈ రాజకీయ వ్యభిచారి ఆరోపించిన విధంగా పోలుమైన అశ్విన్ కుమార్ కనుక ఒక తోటలో 8 హాస్పిటల్ 7 హాస్పిటల్ కాదు 2 హాస్పిటల్ తీసుకోవన్నా 2 హాస్పిటల్ తీసుకోవన్నా తనకి ఒకే ఒక హాస్పిటల్ ఉంది దాని పేరు సాధన ఆర్థోపెడిక్ కష్టపడి చదివి పీజీ చేసి ఆర్థోపెడిక్స్ లో పీజీ చేసి 2015 నుంచి నెల్లూరు నగరంలో ప్రైవేట్ క్లినిక్ పెట్టుకున్నాడు దానికి ముందు నారాయణ హాస్పిటల్లో పనిచేశాడు అప్పటి నుంచి ఇప్పటివరకు డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్నాడు ఆ హాస్పిటల్ కాకుండా వేరే ఎక్కడైనా సరే లీజుకు తీసుకున్నాడని చెప్పి ఈ రాజకీయ వ్యభిచారి నిచ్చాతి నిచ్చగా ఉచ్చ నిచ్చాలు వచ్చి మాట్లాడేటువంటి ఇటువంటి రాజకీయ వ్యభిచారి నిరూపిస్తే మంత్రి గారు కావచ్చు మంత్రి గారి పక్షాన మాట్లాడే మేము కావచ్చు నీ స్థాయికి నేను చాలా ఎక్కువ ఇంత ముందు చాలా సార్లు చెప్పున్నా నీ స్థాయికి నేను చాలా ఎక్కువ వయసులో పెద్దోడు కావచ్చు రాజకీయాల్లో నాకంటే ముందుగా నువ్వు ఆరంగేట్రం చేసి ఉండవచ్చు కానీ ఈనాడు నీకంటే నేను చాలా పెద్ద స్థాయిని నా అభిప్రాయం నా అభిప్రాయం పొరపాటో తప్పో నాకైతే తెలియదు మీ ద్వారా చెప్తున్నా నిరూపిస్తే రాజకీయాల నుంచే కాదు నెల్లూరు నగరం నుంచి కాదు నెల్లూరు జిల్లా నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతాం నిరూపించగలతావా రాజకీయ వ్యభిచారి నిరూపించగలతావా దళారే నిరూపించలేకపోతే ఏం చేస్తావు నీ బతుకు గురించి కొన్ని చెప్తే సిగ్గుతో తలించుకోవాలి నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది అపోలో హాస్పిటల్లో నువ్వు నీ శ్రీమతి అడ్మిట్ అయితే ఒక్క రూపాయి డబ్బులు కట్టకుండా ఇన్సూరెన్స్ కాగితాలు వాళ్ళు ముఖాలు పారేసి బయటకు వచ్చి డబ్బులు దండుకున్న నువ్వెక్కడ ఎంతో మంది కార్యకర్తలకి ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి నాయకులకి ఈ విపత్కర సమయంలో అన్నగా తమ్ముడుగా నేనుంటాను అనేది మా నాయకుడు ఎక్కడ నాకు 7 లక్షలు అయింది నాకు నా శ్రీమతికి 6 లక్షలు అయింది 7 లక్షలు అయింది చెప్పి జనాల మీద పడి డబ్బులు దండుకోవడమే కాకుండా
తిరుపతి బై ఎలక్షన్ లో ముత్తుకూరు ఇన్ఛార్జిగా ఉన్నందువల్ల నాతో పాటు 15 మంది కోవిడ్ బారిన పడ్డారు. మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి పార్టీ పెద్దలపాడ అడుగు తినే నువ్వెక్కడా నీ బతుకెక్కడా లక్షల రూపాయలు లక్షల రూపాయలు రాజకీయాల్లో ఆరంగేటం చేసిన రోజు నుంచి ఏ విధంగా అయితే కార్యకర్తల కోసం నమ్ముకునే వ్యక్తుల కోసం తను ఉపయోగపడుతున్నాడో పనిచేస్తున్నాడో దానికి పదింతలు ఎక్కువగా ఇటువంటి ఆపద సమయంలో విపత్కర సమయంలో నేనున్నాను బిడ్డగా అని చెప్పి ఎంతో మందికి సహాయం చేస్తున్నటువంటి మా నాయకుడు ఎక్కడ చిచి నీకు మా నాయకుడికి పోలికంటే చాలా అసహ్యంగా ఉంది. మనం అందరం చూశాం, మీడియా మిత్రులందరూ కూడా చూశారు, ఫేస్బుక్ లైవ్ పెట్టాడు స్వర్గీయ పడవల కృష్ణమూర్తి గారు హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్ అడ్మిట్ చేసిన రోజు. మీ అందరికి కూడా గుర్తుంటది, నగర ప్రజలందరికీ కూడా గుర్తుంటది. హర్పాటలు చేశాడు, అరిచాడు, ఆక్సిజన్ పెట్టండి, ప్రాణాలు పోతుంటే కనపడవా, మనుషులా మీరు కాదా, నేను ఒక ఇన్ఛార్జిని, నేను ఒక ఇన్ఛార్జిని గొంతు చుచ్చుకుంటూ అరిచాడు. మీరు అందరూ చూశారు, ఆయనే ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పెట్టాడు. అక్కడి నుంచి నారాయణ హాస్పిటల్ అడ్మిట్ చేసే తర్వాత బాబు పార్టీ పెట్టిన రోజు నుంచి స్వయంగా నేను ఎన్నో సార్లు పిలిచున్నా, పోయి చనిపోయిన వాళ్ళ మీద అబద్ధాలు చెప్పకూడదు అన్నా, కృష్ణమూర్తన్నా ప్రభుత్వం వచ్చింది రా, నీకేం కావాలంటే అన్ని రకాలుగా అండగా దండగా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ ఉంటాడు మా పార్టీలో, రమ్మన్నా, నేను నమ్మిన సిద్ధాంతం నమ్ముకున్న పార్టీ కోసం అట్టే ఉంటానని చెప్పి నిర్మోహమాటగా నిక్కచ్చిగా తెగేసి చెప్పినటువంటి పడవల కృష్ణమూర్తికి తీసుకెళ్లి నారాయణ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే నారాయణ హాస్పిటల్ ఎవరిది, నారాయణ హాస్పిటల్ ఎవరిదండి? అప్పటికి ఆ పిల్లవాడు కొడుకు పాప కుమారుడు అక్కడ ఇక్కడ అప్పు తెచ్చి 3.5 లక్షలు డబ్బులు కట్టాడు. డబ్బులు లేక వాళ్ళ హాస్పిటల్లో ఒక్క డబ్బులు కట్టండి, డబ్బులు కట్టండి హాస్పిటల్ సంగతి నేను నారాయణ హాస్పిటల్ వాళ్ళ గురించి కొత్తగా చెప్తే ఇంకో రకంగా ఉంటుంది. ఈ సందర్భంలో నేను రాజకీయాలు మాట్లాడుతాను. 1.5 లక్ష కుతి మీద గత్తి పెట్టి కట్టాలంటే 20 సార్లు తమ్ముడు నీ పని మీదే ఉన్నా, తమ్ముడు నీ పని మీదే ఉన్నా, తమ్ముడు నీ పని మీదే ఉన్నా, ఒక్క రూపాయి నువ్వు కనుక సహాయం చేసేవని చెప్పి నిరూపిస్తే సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికల సమావేశం వచ్చి కార్యకర్తల తర్వాత నాకు నా భార్య అయినా నా కొడుకు అయినా నా కూతురు అయినా కార్యకర్తల తర్వాతే అని చెప్పి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికే నువ్వు నీ బతుకు బిడ్డ వాళ్ళ బిడ్డ పడవల కృష్ణమూర్తి కొడుకు అన్నా మా నాన్న చావబతుకులున్నాడు, అన్నా మా నాన్న చావబతుకులున్నాడు, డబ్బులు ఇవ్వండి నా అప్పు మళ్ళీ ఇస్తానంటే నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీకి పట్టణ అధ్యక్షుడిగా సిగ్గు లేకుండా ఒక్క రూపాయి కనీసం సహాయం చేయలేకపోగా చనిపోయిన తర్వాత ఆ కుమారుడికి ఫోన్ చేసి అబ్బా నేను డబ్బులు ఇద్దాం అనుకున్నా ఇంతలోకి మీ నాన్న చనిపోయాడు. ఇటువంటి డ్రామా ఆర్టిస్ట్ ని, ఇటువంటి తోలుబొమ్మల ఆర్టిస్ట్ లో ఉన్నటువంటి డ్రామా ఆర్టిస్ట్ పడవల కృష్ణమూర్తి కొడుకు పోయి నేరుగా జాయింట్ కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టాడు ఈ విధంగా జరిగిందని. కాదంటా నేను చెప్పే ప్రతిదీ నిరూపిస్తా, నువ్వు నిరూపించు ఊరు పెట్టి వెళ్ళిపోతాం, మేము నిరూపిస్తే నువ్వేం చేస్తావు చెప్పాలా? నేను చెప్పినటువంటి నేను చేసినటువంటి ఆరోపణలు అన్నిటికీ నేను నిరూపిస్తా, నిరూపించలేకపోతే నువ్వు ఏమి చెప్తే చేస్తా, నువ్వు ఏమి చెప్తే చేస్తా. అదే విధంగా నువ్వు ఈ రోజు ఆరోపణ చేసినటువంటి పోలబోయిన అశ్విని కుమార్ కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, 8 హాస్పిటల్ 7 హాస్పిటల్ లీజు తీసుకో, కనికల్ హాస్పిటల్ ఎవరికైనా ఇస్తారండి? బుద్ధుందా నీకు? బుద్ధుందా నీకు? బుద్ధుని మాట్లాడుతున్నావా? మిస్టర్ హాస్పిటల్ వేరే వాళ్ళకి లీజుకి ఇస్తారండి? ఇక్కడ చాలా మంది ఉన్నారు, నేరుగా ఇక్కడ నుంచే కనికల్ హాస్పిటల్ వెళ్ళండి. ఏయా కనికల్ హాస్పిటల్ వరకు తీసుకొచ్చున్నారని అడగండి. ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక ఆరోపణ చేసేటప్పుడు నీలాగా దగుల్బాజీగానో నీలాగా ఉత్సాహించాలి మర్చి. నేను నీకు చెప్తున్నా, నువ్వు గానే నీ వెనకుండి చీకట్లో ఉండి నీ చేత మాట్లాడుస్తున్నా కొంతమంది దగుల్బాజీలకు కానీ ఎవరైనా సరే నిరూపించండి, నేను నిరూపిస్తా, ఆధారాలతో పాటు నిరూపిస్తా, నేనేదైతే ఆరోపణ చేశానో ఆధారాలతో పాటు నిరూపిస్తా, కాదని చెప్పగలుగుతావా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకులే మాట్లాడకూడదు, ఎరుగుపోతా ఉంటాయి, కుక్కలు పరుగుతా ఉంటాయి, ఇటు కుక్కలు ఎందుకని చెప్పి మాట్లాడకుండా ఉండేవు. మనసు చంపుకొని ఈరోజు మాట్లాడాల్సి వస్తాం. నీ స్థాయి ఎక్కడ, మా నాయకుడు ఎక్కడ,
వ్యక్తిత్వం గురించి ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నావు ఇంకెన్ని సంవత్సరాలు ఉంటావో మాకు తెలియదు రాజకీయాల్లో ఇంకో జన్మెత్తినా కూడా మా నాయకుడి క్యారెక్టర్ కి మా నాయకుడి మనస్తత్వానికి సహాయం చేసే దాంట్లో మా నాయకుడికి నీకు పోలిక ఎక్కడ ప్రతి దాంట్లో డబ్బులు తడుకునే నువ్వు పోయిసారి కోవిడ్ లో కూరగాయలు పంచాలా మాస్కులు పంచాలని చెప్పి ఊరి మీద పడి డబ్బులు తండు ఈసారి కార్యకర్తలకు బాగలేదు కార్యకర్తలకు బాగలేదని చెప్పి డబ్బులు తడుతున్నావు పార్టీకి డబ్బులు కావాలని చెప్పి అడుగుతున్నావు నువ్వు ఎక్కడ మేము ఎక్కడ మాట్లాడే ముందు ఇంకొకసారి ఇది ట్రయల్ పార్ట్ మాత్రమే ఈ మధ్య కొంత విరామం ఇచ్చినాం కొంత విరామం ఇచ్చినాం మా జోలికి వచ్చినా మా నాయకుడి జోలికి వచ్చినా నీ ఇష్టం జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాం మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి.